हाय फ्रेंड्स, मन माटलु चैनल को स्वागतम। ई रोज नेनु ओक कथ विनिपिस्तानु। ई कथ शाजहाना प्रमुख रचयित्री कवियित्री तन संपादकत्वंलो वेलुवडिन मोहर अने कथा संकलन नुंडि सेकरिंचबडिंदि। ई कथ योक्क शीर्षिक पोनीले। सो ई कथ चदुवुतानु, विनंडि। बेगम मा वारि पिलुपु। నేనిలా ఇప్పుడే పనులన్నీ ముగించుకొని ఓ సినిమా గురించిన రివ్యూ రాద్దామని కూర్చున్నా. అప్పుడే తన పిలుపు. వెళ్ళక తప్పదు కదా. హాల్లోకి వెళ్ళి అడిగా ఏం కావాలని. కొద్దిగా మజ్జిగ చేసి ఇవ్వకూడదు, బాగా ఎండ కొడుతుంది కదా, తన అభ్యర్థన. రంజాన్ నెలంతా ఉపవాసాల అలసట అంతా ఇప్పుడు తీర్చుకుంటున్నట్లు. హాల్లో నుండి కిచెన్లోకి వెళ్ళా. తప్పుతుందా? అయినా తను అలసిపోయినట్టుంది పాపం, పనులు చేసి. పోనీలే అనుకుంటూ. నువ్వు అలసిపోలేదా? అంతరాత్మ సూటి ప్రశ్న. పోనీలే నాకు నేనిచ్చుకున్న జవాబు. ఇదిగోండి మజ్జిగ. ఓకే, అక్కడ పెట్టేయి. ఇప్పుడు ఐప్యాడ్తో గేమ్ ఆడుకుంటూ తను మళ్ళీ వచ్చి కూర్చున్నా. ఓ సినిమా గురించి బాగా చర్చ జరుగుతుంది, ఫేస్బుక్లోనూ పత్రికల్లోనూ. రంజాన్ తర్వాత నాకు తీరిక దొరికిందని నా ఐప్యాడ్లో నేను చూసా ఆ పిక్చర్. పిక్చర్ పేరు థప్పడ్. అభిమానం గల ఆ అమ్మాయి అంటే హీరోయిన్ తన పుట్టింటికి వెళ్ళిపోయి భర్త నుంచి విడాకులు తీసుకుంటుంది. ఒక చిన్న చెంపదెబ్బకు భర్త నుండి ఎవరైనా విడిపోతారా? పోనీలే మొదటిసారి కదా అని క్షమించి వదిలివేయాలి. తన భర్త కుటుంబం కూడా మహిళకు ముఖ్యం కదా అనేది చాలామంది ఉవాచ. కానీ కోపమన్నది మగవాళ్ళకే వస్తుందా, ఆడవాళ్లకు రాదా? పోనీ ఆఫీసులో మీకు వచ్చినప్పుడు బాస్ను ఎప్పుడైనా కొట్టారా? పోనీ సబార్డినేట్పై కోపం వస్తే తనని ఎప్పుడైనా కొట్టారా? అక్కడ ఎలా విచక్షణ జ్ఞానం పనిచేస్తుంది? ఇంట్లో ఆ విచక్షణ ఉండదా? మొత్తం కోపం భార్య మీదే ఎందుకు చూపుతారు? తరతరాలుగా ఇది ఎందుకు కొనసాగుతుంది? అతను భార్యని అవమానించకూడదు అని ఏ అమ్మ తన కొడుకు చెప్పలేదు కాబట్టి. ఆమెకు కూడా వీళ్ళమ్మ పోనీలే మర్చిపో అని భరించడం నేర్పింది కాబట్టి. ముఖ్యంగా ఏ ఇల్లాలు భర్త కొట్టినప్పుడు చెయ్యి ఆపి తిరగబడలేదు కదా, కాబట్టి పోనీలే గానీ మిగిలిపోయింది కాబట్టి. ఆలోచనలు మూవీ చుట్టే మూవ్ అవుతున్నాయి. ఈ పిక్చర్ చూస్తున్నంతసేపు ఎందరో స్నేహితుల అనుభవాలు తన కళ్ళ ముందు మిగిలాయి. నా స్నేహితుల అంటే అందరూ మహిళా కళాశాలలో పనిచేస్తున్న మహిళలే. ఓ రోజు జులేఖ మా డిపార్ట్మెంట్కు వచ్చింది. మేడం, నేను విషయం మీతో షేర్ చేయడానికి వచ్చా. నేను ఇప్పుడే క్లాస్ నుండి వచ్చా, మీకు పీరియడ్ లేకపోతే నేను మాట్లాడతా అంది. నా ప్రాక్టికల్ క్లాస్ కూడా అయిపోయిందిలే, రారా కూర్చో. ఏంటి సంగతి ఇప్పుడు చెప్పు అన్నా. ఆ అమ్మాయి ఆర్ట్స్ డిపార్ట్మెంట్, పిహెచ్డి కూడా చేసింది. అతను నన్ను వదిలేస్తే నేను ఒక్కదాన్ని ఉండలేను అంది విచారంగా. అయితే ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగా. జులేఖ ఎప్పుడు కూడాను కాలేజ్ ఫస్ట్ వచ్చేదట. ముందు నుంచి కూడాను చాలా తెలివిగల అమ్మాయి అన్నమాట. కాబట్టి మా డిగ్రీ కాలేజీలో డైరెక్ట్గా డిగ్రీ లెక్చరర్గా సెలెక్ట్ అయ్యి వచ్చిందనమాట. సో మా కాలేజీకి రాగానే మేమందరం కూడాను ఎంతో సంతోషించాము, ఎంత తెలివిగల అమ్మాయి మన కాలేజీకి లెక్చరర్గా వచ్చింది అని. కానీ వాళ్ళింట్లో ఉద్యోగం కంటే పెళ్ళి ముఖ్యం అంటూ ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని ఓ నిరుద్యోగికిచ్చి పెళ్లి చేసేశారు వాళ్ళమ్మ. తను ఇప్పుడు నాకు పెళ్ళి వద్దు, కొంతకాలం నన్ను ఉద్యోగం చేయనియండి అని ఎంత అడిగినా కూడాను వాళ్ళ తమ్ముళ్ళు కాలేజీకి వెళ్ళి నువ్వు ఎప్పుడంటే అప్పుడు ఇంటికి వస్తే స్నేహితుల ముందర మేము తలెత్తుకోలేకపోతున్నాము అనే అలాంటి మన చార్మినార్ దగ్గర ఉండే అట్మాస్ఫియర్లో పెరిగి పెద్దదైందనమాట. అంత చదువుకున్నా అంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా ఆ ఇంటికి కట్టుబాట్లకు లొంగిపోయి పోనీలే పెళ్ళైతే తన కష్టాలు తీరుతాయి అని ఆ చార్మినార్ కట్టుబాట్ల గల్లీల నుండి తనకు విముక్తి దొరుకుతుంది కదా అని ఒప్పుకొని ఈ చేసేసుకుందట పెళ్ళి. హఠాత్తుగా ఓ 4 రోజులు కాలేజీకి రాకుండా 5వ రోజు కాలేజీలో ప్రత్యక్షమై మా సీనియర్ మేడమ్స్ దగ్గరికి వచ్చి
నా పెళ్ళి అయిపోయింది. మా వారు పీజీ చేశారు, ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నారు అని చెప్పింది. మేమందరము ఎంతో ఆశ్చర్యపోయినాము. అంతకంటే ఎక్కువ బాధపడ్డాం. వాళ్ళమ్మ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. సాంప్రదాయ కట్టుబాట్లలో మగ్గిన ఆమె ఇప్పుడు జులాయిగా పెరిగే కొడుకులతో వేగలేక ఉన్న ఒక్క కూతురు పెళ్లి చేసి చేశాననిపించుకొని చెయ్యి దులిపేసుకుందనమాట. అంటే ఆ అల్లుడు ఎంత మంచివాడా, ఉద్యోగం ఉందా, కూతుర్ని సరిగ్గా చూసుకుంటాడా, ఇవన్నీ ఆలోచించే దశలో లేదు ఆమె. ఒక పెళ్లి చేసుకుంటాను అని ఒక వరుడు దొరికాడు, అంతే. తను ఆ అబ్బాయికిచ్చి పెళ్లి చేసేసిందనమాట. ఇక ఈ పిల్ల కష్టాలు ఈ నిరుద్యోగి ఈగోతో కూడిన భర్తతో మళ్ళీ మొదలు. తన శాలరీ అకౌంట్ ఉన్న ఏటీఎం కార్డు అది ఆ అబ్బాయి తనకిచ్చేసేయమని అడుగుతున్నాడంట. ఎంత అమాయకంగా ఈ అమ్మాయి ఈ ఏటీఎం కార్డు అతనికి ఇవ్వనా మేడం అని నన్ను అడుగుతుందనమాట. చూడు జులేఖ, ఇంటికి అవసరమైన వస్తువుల కోసం డబ్బు ఇంట్లో ఒక చోట పెట్టు, ఇద్దరూ ఆ డబ్బు ఖర్చు పెట్టండి. నీవు కార్డు అతనికి ఇచ్చివేస్తే నీవు కాలేజీకి వచ్చేదానివి, ట్రావెలింగ్ కోసం, నీకోసం ఇంకా ఎన్నో ఖర్చులుంటాయి. నువ్వు అతని మీద ఆధారపడాలి కదా ప్రతిదానికి అన్న. లేదు మేడం, ఇంటి యజమానిగా అన్నీ తనే ఖర్చు పెట్టాలట. డబ్బు ఎవరు సంపాదించినా తను నన్ను కాలేజీకి ఉద్యోగం కోసం పంపడమే అతను నాకు ఇచ్చిన స్వేచ్ఛ అట. లేకపోతే తను నన్ను వదిలి వెళ్ళిపోతానంటున్నాడు. భర్తకు ఏదో విషయం మీద కోపం వచ్చి ఆ కోపాన్ని ఆమె మీద చూపించినా భరించాలి అంటుంది ఈ పురుష సమాజం. అంటే భార్య ఒక వ్యక్తి కాదా, ఇంట్లో అందరికీ అన్నీ అమర్చే ఓ రోబోటా, ఓ వస్తువా? ఇష్టమైన ఆ వస్తువును వాడుకొని కోపం వచ్చినప్పుడు విసిరేసినట్లు స్త్రీ కూడా వస్తువా? వస్తువు పగిలితే ముక్కలను అవతల పడేయచ్చు, లేదా అమిత ఇష్టమైనదైతే అతుకు పెట్టవచ్చు. కానీ విసిరేసింది వ్యక్తిత్వం ఉన్న ఒక ఆ స్త్రీని. ముక్కలవుతుంది కదా ఆమె మనసు. మనసు ముక్కలను అతుకడము సాధ్యమేనా? అయితే ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడిగా. అతను వదిలేస్తే నేనొక్కదాన్ని ఉండలేను మేడం, పైగా నేను ఇప్పుడు ప్రెగ్నెంట్, నేనేం చేయలేను అంటుంది పాపం అమాయకంగా. తరాల నుంచి వింటున్న అదే నిర్ణయం. ఎదురుగా కూర్చున్న జులేఖ ముఖమంతా చిన్నబోయి ఉంది. బుర్ఖా తీసుకూర్చో, మా డిపార్ట్మెంట్లో మేల్ లెక్చరర్స్ ఎవరు లేరు, నీకు తెలుసుగా అంటున్న నాతో, లేదు మేడం, మా ఆయనకు నచ్చదు, బాగా కోపిష్టి తను. తను చాలా అభ్యుదయ భావాలు కలవాడు కాబట్టి నన్ను కాలేజీకి పంపిస్తున్నాడంట అంటూ తను మాట్లాడడానికి వచ్చిన అసలు విషయం ఏంటో చెప్పింది. చదువు ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం, నా ఉద్యోగాన్ని నేను వదులుకోలేను, అతను ఉద్యోగం చేయనిస్తే చాలు నాకు, పోనీలే ఈ ఏటీఎం కార్డే కదా ఇచ్చేయాలనుకుంటున్నా అంటుంది తను. ఇంత పెద్ద ఉద్యోగం చేస్తూ మానసికంగా ఇంత అవమానాన్ని మోస్తూ పోనీలే అని సరిపెట్టుకుంటున్న ఈ మహిళ ఈ తరానిదే. మహిళల అవమానాలకు తరాల భేదం ఉంటుందా? ఈ పోనీలే అన్న అవమానపు మెట్లు ఎప్పటి నుండి ఎక్కుతున్నాం మనం కిందికి దిగజారుతూ సర్దుకుపోతున్నామనే ధోరణిలో. తనే ప్రశ్నించుకొని తనే సమాధానం చెప్పుకొని వెళ్ళిపోయిన ఈ అమ్మాయి జులేఖాని చూసి, నేను 30 ఏళ్ల ముందు జాబ్లో జాయిన్ అయినప్పుడు నాతో పాటు జాయిన్ అయిన షంషాద్ గుర్తుకొచ్చింది. షంషాద్ నా డిపార్ట్మెంటే, వాళ్ళ హస్బెండ్ కూడా లెక్చరర్. షంషాద్ కూడా నాతో అన్ని విషయాలు షేర్ చేసుకునేది. వాళ్ళ హస్బెండ్ కూడా కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆటో డబ్బులు ఇచ్చి మళ్ళీ కాలేజీ నుంచి రాగానే మిగిలిన చిల్లర డబ్బులు వాపస్ తీసుకునేవాడట. షంషాద్ కూడా సేమ్ ఇలాగే చెప్పేది, పోనీలే మా కుటుంబంలో నేను మొదటి మహిళను జాబ్ చేసేవాళ్లల్లో, నన్ను జాబ్ చేయనిస్తే చాలు అనేది. వాళ్ళది చాలా పెద్ద కుటుంబం, అత్త మామ మరుదులు ఆడబిడ్డలు. ఈమె పెద్ద కోడలన్నమాట. ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగాలు లేక ఖాళీగా తిరిగే మరుదులు,
పెద్ద సంసారాన్ని నడపలేక అత్తగారి సూటిపోటి మాటలు. ఈ కాలేజీలో ఉన్నంతసేపైనా హాయిగా టెన్షన్ లేకుండా ఉంటా, పోనీలే డబ్బేగా అతనేమన్నా చేసుకొని అనేది శంషాద్. ఆ తరమైన ఈ తరమైన మహిళలకు ఈ పోనీలే నుండి విముక్తి ఉంటుందా అని ఆలోచిస్తున్న నాకు మెల్లమెల్లగా అర్థమైంది, మహిళలు ముఖ్యంగా జులేఖ శంషాద్ లాంటి వాళ్ళు ఆర్థిక స్వాతంత్రం దిశలో నడిచారు కానీ పూర్తిగా ఆర్థిక స్వాతంత్రాన్ని పొందలేకపోయారు. అంతలా వీరి ఆత్మగౌరవం పోనీలే అన్న సంజోతా నుండి చుట్టూ నివురు కప్పిన నిప్పులా ఉండిపోయి మెల్లమెల్లగా అణగారిపోయింది అనిపించింది. ఇంతలో బేగం రాత్రిలో అయిపోయినాయా, భోజనం వడ్డిస్తావా అన్న మావారి పిలుపు. పరుగులు తీస్తున్న పెన్నును ఆపి మళ్ళీ కిచెన్లోకి పరుగులు తీసా. పోనీలే నన్ను ఇంతసేపు రాయనిచ్చారు, అంతే చాలు అనుకున్నా. ఈ పోనీలే భావదాస్యం నుండి మహిళలు ఎప్పటికి మేల్కొనాలి, ఎన్నాళ్ళకి? ఇది నేను రాసిన పోనీలే స్టోరీ. ఫ్రెండ్స్, మీ అందరికి కూడాను ఇది నచ్చితే దీని గురించి మీ అభిప్రాయాలు తప్పకుండా నాకు షేర్ చేయండి. మొదటిసారి నా ఈ కథను వింటున్న వాళ్ళు మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.